పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది పలు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మిత్రపక్షాలకు అత్యధికంగా నూట సీట్లు దక్కాయి రెండు వందల అరవై ఐదు జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ రెండు వందల అరవై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి నవాజ్ షరీఫ్ బిలావాల్ భుట్టో పార్టీలు జట్టు కట్టినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినంత బలం చేకూరకపోవడం గమనార్హం మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం మూడు వందల ముప్పై ఆరు స్థానాలు ఉండగా రిజర్వ్డ్ స్థానాలు పోను రెండు వందల అరవై ఐదు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ఒక స్థానంలో అభ్యర్థి మరణించగా రెండు వందల అరవై నాలుగు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు వీటిల్లో పలు కేసుల్లో దోషిగా తేలి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా నూట ఒక స్థానాలు దక్కాయి ఇమ్రాన్ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గారు వీరంతా ఇమ్రాన్ కే మద్దతు తెలిపారు పాకిస్తాను మూడు పర్యాయాలు ఏలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి ఓటర్లు డెబ్బై ఐదు స్థానాలను కట్టబెట్టారు ఫలితంగా పార్లమెంటులో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అవతరించింది మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్ బుట్టో కుమారుడు బిలావర్ జర్దారి బుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యాభై నాలుగు సీట్లు సాధించింది కరాచీలో విస్తరించిన ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉండే ముత్తాహిద్ ఖామీ మూమెంట్ పాకిస్తాన్ పార్టీకి పదిహేడు మరో పన్నెండు స్థానం లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి ప్రభుత్వ ఏర్పాటుకు నూట ముప్పై మూడు సీట్లు అవసరం కాగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు ఫలితాల వెల్లడికి ముందు ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలియజేశాయి నవాజ్ షెరీఫ్ బిలావర్ జర్దారీ బుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఆ రెండు పార్టీలు కలిసిన ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఆరు సీట్లు అవసరమవుతాయి మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి నవాజ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసీం మునీర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు అవినీతి ఆరోపణల్లో శిక్షపడి బెయిల్పై లండన్ పారిపోయిన షెరీఫ్ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి రావడం వెనుక సైన్యం హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి